తెలంగాణ మంత్రులు నేటితో ముగియనున్న తెలంగాణ మంత్రుల సియోల్ పర్యటన సీవరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీల నిర్వహణపై ఈ రోజు ఎకో ఈనో సంస్థతో భేటీ కాబోతుంది బృందం ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తే ఆదిలాబాద్ నుంచి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నేడు ఆదిలాబాద్ లో పోరు బాట పడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతు భరోసా నిధులు విడుదల చేయాలంటూ మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో కేటీఆర్ కూడా పాల్గొంటున్నారు ఇక థర్డ్ బ్రేకింగ్ విఆర్ఓలకు సంబంధించిన వార్త మళ్ళీ విఆర్ఓలను నియమించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ధరణి మార్పుతో పాటుగా విఆర్ఓలను కూడా నియమించబోతోంది మనం చూసాం గత సర్కార్ హయాంలో విఆర్ఓలను తొలగించారు ఈ సర్కార్ హయాంలో విఆర్ఓలను తిరిగి నియమిస్తున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇక ఫోర్త్ న్యూస్ కోస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష పెండింగ్ పనులపై చర్చ 2026 మార్చి నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించింది దానికి సంబంధించిన వార్తది ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ రోజు జగన్ విజయనగరం వెళ్తున్నారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్న విజయసాయి ఈ పనులన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు ఇక సిక్స్త్ బ్రేకింగ్ దానా తుఫాన్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ తీవ్ర తుఫాన్ దానా మరింత బలపడింది ఒడిశా బెంగాల్ మధ్య తీరం దాటబోతోంది ఇక విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి